తీసుకోవాలో చూపించబోతున్నా అండి. అందుకోసం నేను ముందుగా అలోవెరాని తీసుకొని సైడ్స్ ఉన్నటువంటి ముళ్ళుని కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలోవెరాని చెట్టు నుండి కట్ చేసినప్పుడు ఎల్లోగా ఒక లిక్విడ్ ఫామ్ అవుతుందండి, దాన్ని మాత్రం క్లీన్గా పోయేదాకా వాష్ చేయండి. అలోవెరా వల్ల మనకి జుట్టు ఊడటం తగ్గటమే కాకుండా కొత్త జుట్టు రావటానికి ఈ అలోవెరా మనకి బాగా సహాయపడుతుంది. మన హెయిర్కి మంచి షైనింగ్ ఇస్తుందండి. మన హెయిర్కి మృదుగా చేయటమే కాకుండా పొడి బారకుండా చేస్తుంది. మన హెయిర్లో చుండ్రు కానీ ఏదన్నా ఉన్నా వాటిని కూడా పోగొడుతుంది. అలోవెరాని ఇట్లా ఆయిల్ లాగా కానీ హెయిర్ మాస్క్ రూపంలో కానీ ఏ విధంగా వాడుకున్నా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను ఒక 1 మంత్కి సరిపోయేటట్టు ఈ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. హోమ్ మేడ్ చేసుకునే ఎటువంటి డైస్ అయినా మనం కొద్దిగా చేసుకోవాలి, ఎందుకంటే దీనిలో మనం ఎటువంటి కెమికల్స్ వాడాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నేను తీసుకున్నటువంటి అలోవెరా ముక్కలకి ఈ ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ కొద్దిగా వేడైనాక ఇందులో ఈ అలోవెరా ముక్కలు వేసుకోవాలి. అలోవెరా ముక్కలు వేసిన కాడి నుంచి సిమ్లో పెట్టుకొని స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే లోపల గుజ్జు ఉంటుంది కదండి అలోవెరాకి లోపల గుజ్జు, ఆ గుజ్జు కూడా పూర్తిగా నూనెలోకి ఇంకుతుంది. చూసారా ఇలా కలర్ మారి డ్రై కూడా రోస్ట్ అయిపోయినాయి పూర్తిగా. నేను లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మనకి గ్రే హెయిర్ని రాకుండా ఇది సహాయపడుతుంది, అండ్ హెయిర్ని కూడా బాగా స్ట్రాంగ్గా చేస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ని వీక్లీ 2 టైమ్స్ పెట్టుకుంటే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ తగ్గిపోతుంది. ఇలా అయిపోయింది కదా, ఇంకా దీన్ని తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మనం ఒక మీ డైలీ వాడుకునే ఆయిల్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇది ఇంత బాటిల్ అయిందండి. ఈ బాటిల్ నాకు 1 మంత్కి వస్తుంది. నేను 1 మంత్కి సరిపడేటట్టుగానే చేసుకున్నాను, ఎక్కువ చేసుకుంటే స్టోర్ ఉండదు కాబట్టి. మీకు కానీ మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.